అక్కడ లేఅవుట్లో దౌర్జన్యాలు, అక్కడ కూడా కబ్జాలు. నంబర్ ప్లేట్ లేని బైకులపై గుండాలు బెదిరించడం, ఏ పని చేద్దాం అనుకున్న 30% కమిషన్ అడగటం, ఖాళీ స్థలం కనిపిస్తే కబ్జా, సర్వే పేర్ల మీద ఖాళీ స్థలాలు కబ్జా, వాళ్ళ అనుచరులు రావటం కబ్జాలు చేయటం, చివరికి స్వచ్ఛంద సంస్థలు రోడ్డు సైడ్ మొక్కలు వాళ్ళ ఖర్చుతో ఇస్తే ఆ మొక్కలు కూడా మేమే వేసామని చెప్పి గవర్నమెంట్ దగ్గర డబ్బులు తీసుకోవటం, ప్రజాధనాన్ని లూటీ చేయటం, తీరాన్ని కాపాడాల్సిన మడ అడవుల్ని వేలాది చెట్లు నరికేయడం, ఇళ్ల పేరు మీద జనాల స్థలాలు లాక్కోవటం. మన అమిత్ షా గారు సుస్వాగతంలా ఉంది కదా, మన అమిత్ షా గారు ఢిల్లీకి వచ్చి, వైజాగ్ వచ్చి, ఆంధ్రప్రదేశ్ చాలా అధ్వానంగా ఉంది, లా అండ్ ఆర్డర్ చాలా దిగజారిపోయింది అంటే చాలా లోతైన మాటలు, అది మీరు అర్థం చేసుకోవాలి దేనికన్నారు ఆ మాటలు. ఢిల్లీలో ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి మీద ఒక ఫైల్ ఓపెన్ అయింది, ఇతను చేసే పనులు, అరకు నుంచి ఏఓబి బార్డర్ నుంచి గంజాయి ఎలా వస్తుంది ఆంధ్రాలోకి, గంజాయి ఎలా మార్కెట్లోకి వస్తుంది, పాడేరు నుంచి తుని దాకా ఎలా తీసుకొస్తున్నారు, తునిలో మట్కా క్లబ్లు ఎలా ఉన్నాయి, గంజా ఎలా తీసుకెళ్తా, ఎలా ఎలా వస్తున్నాయి గంజా, ఇవన్నీ దృష్టిలో పెట్టుకునే ఆయన మాట్లాడారు. ఒక ఆశ్చర్యక మనకి ఊహించని విషయం, మన డీజీపీ గారు మాట్లాడుతా ఆంధ్రప్రదేశ్లో లా అండ్ ఆర్డర్ చాలా బాగుందని చెప్తా ఉన్నారు, డీజీపీ గారికి చెప్తా ఉన్నాను సార్ ఒకసారి మీరు నేషనల్ క్రిమినల్ రికార్డ్స్ బ్యూరో లెక్కలు మీకు చెప్తాను, ఆంధ్రప్రదేశ్లో ఆడపిల్లలు ఎంతమంది మిస్ అయ్యారని మీకు చదివి వినిపిస్తున్నా. 2019-18 సంవత్సరాల లోపల ఆడపిల్లలు 1928 ఆడపిల్లలు మిస్ అయిపోయారు, 6896 మంది 18 సంవత్సరాలు పైబడ్డ ఆడపిల్లలు మిస్ అయిపోయారు. ఒక్క 2019 ఇద్దరిని కలుపుకొని 8824 ఆడపిల్లలు మిస్ అయిపోయారు. 2020లో 2000 పైచిలకు 18 లోపు అమ్మాయిలు, 7200లోపు 18 సంవత్సరాలు పైబడ్డ అమ్మాయిలు, రెండు కలిపి 9287 మంది 18 సంవత్సరాలు పైబడ్డ ఆడపిల్లలు మిస్సింగ్ కేసులు ఉన్నాయి. 2021లో 2981 ఆడపిల్లలు 18 సంవత్సరాల లోపు ఆడపిల్లలు మిస్సింగ్ కేసులు, 10085 18 సంవత్సరాలు పైబడ్డ ఆడపిల్లలు మిస్సింగ్ కేసులు ఉన్నాయి. అన్నీ లెక్కేసుకుంటే 31177 మిస్సింగ్ కేసులు ఆడపిల్లలు ఒక ఆంధ్రప్రదేశ్లోనే. పాడేరు రకరకాల ప్రాంతాల్లో ఒంటరి మహిళల్ని మభ్యపెట్టి గిరిజన ప్రాంతాల్లో హ్యూమన్ ట్రాఫికింగ్ చేస్తూ ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ హ్యూమన్ ట్రాఫికింగ్ హైయెస్ట్ అని 2వ స్థానంలో ఉంది 1 సంవత్సరం క్రితం. ఇది ఢిల్లీ జాతీయ నిఘా విభాగానికి చెందిన పోలీస్ అధికారి నాకు